మిత్రులారా ఇక్కడ మీరు చూస్తున్నారు గాజు పెంకుల మీద నడుస్తా ఉంది కానీ కాళ్ళలో గుచ్చుకోవట్లేదు నెయిల్ బెడ్ అంటే మేకులతో కూడినటువంటి బెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద కూర్చున్నా గానీ ఏమవదు ఆ గాజు పెంకులు మన కాళ్ళలో ఎందుకు గుచ్చుకోవట్లేదు అదే విధంగా మేకులు మనలో ఎందుకు గుచ్చుకోవట్లేదు అంటానికి మిత్రులారా ఇక్కడ మీరు చూస్తున్నారు తేజు గాజు పెంకుల మీద నడుస్తా ఉంది కానీ కాళ్ళలో గుచ్చుకోవట్లేదు అదే విధంగా గాజు పెంకులే కాదు పక్కనే నెయిల్ బెడ్ అంటే మేకులతో కూడినటువంటి బెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద కూర్చున్నా గానీ ఏమవదు ఈ రకంగా ఇక్కడ విద్యార్థులకు అవగాహన కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ గాజు పెంకులు మన కాళ్ళలో ఎందుకు గుచ్చుకోవట్లేదు అదే విధంగా మేకులు మనలో ఎందుకు గుచ్చుకోవట్లేదు అంటానికి దీంట్లో మాయా మంత్రం లాంటివి ఏమీ లేవు మనలో భయం అనేది ఒకటి ఉంటుంది అదే విధంగా ఆ భయాన్ని పోగొట్టడానికి మెయిన్ సైన్స్ యొక్క సూత్రాలను మనం ప్రజలకు వివరిస్తే గనక ప్రజలు దాన్ని భయపడరనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఫోర్స్ ఏదైతే మనిషి మీద ఉండే ఫోర్స్ ఏదైతే ఉందో అవి ఆ గాజు పెంకుల మీద డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు అవి కాళ్ళలోకి గుచ్చుకోవు ఆ సైన్స్ సూత్రం ప్రకారం ఇక్కడ ఈ గాజు పెంకులు మనలో గుచ్చుకోవు అదేవిధంగా మేకులు కూడా ఒక మేకు ఉన్నట్టయితే కనుక బాడీ మొత్తం కూడా ఆ మేకు మీద పడితే ఆ ఒత్తిడికి ఆ మేకు మనలో గుచ్చుకుంటుంది కానీ మన బాడీ మొత్తం అనేక మేకుల మీద ఆ ప్రెషర్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఆ మేకులు మనం గుచ్చుకోవు ఇది ఒక సైన్స్ ఫార్ములా ప్రకారం ఉండేది కాబట్టి మనం గతంలో భీష్ముడు అంబసై మీద పడుకున్నాడు అని అన్నారు అలాంటి వాటన్నిటికీ కూడా బేస్ ఈ సైన్స్ లాంటి సైన్స్ సూత్రమే బేసు కాబట్టి ఇక్కడ విద్యార్థుల్లో ముఖ్యంగా ప్రశ్నించే తత్వాన్ని పెంచడానికి ప్రశ్నే ప్రగతికి మూలం అని చెప్పడానికి ఇక్కడ మనం జన విజ్ఞాన వేదిక ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ వారి సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం అదేవిధంగా ఇక్కడ ఒక 5 కేజీల రాయి ఒక చిన్న పేపర్ మీద 5 కేజీల రాయి ఏర్పాటైంది అదేవిధంగా పైనుంచి ఏదైనా వస్తువు పైనుండి కిందకి రావటం మనం చూస్తాం కానీ ఇక్కడ ఒక వస్తువు కింద నుండి పైకి వెళ్ళటం మనం చూస్తున్నాం దీని వెనుకున్నది కూడా ఏ మాయా మంత్రమో కాదు ఇది కేవలం సైన్స్ సూత్రం ద్వారానే ఇది పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ మనకి వండర్ వీల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడండి అరటిపండుకి ఒక కేజీ రాయి మనం ఇక్కడ వేలాడదీసాము కానీ అరటిపండు తెలుసుకొని అది బరువుకి కిందకి రావాలి కానీ అది రావటం జరగలేదు దీని కూడా సైన్స్ సూత్రమే ఉంది కాబట్టి ఈ సైన్స్ సూత్రాల వెనుక ప్రజలకు అవగాహన కలిగించి వాళ్ళలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పోగొట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వండర్ కాయిన్ బాక్స్ కూడా ఉంది ఈ వండర్ కాయిన్ బాక్స్ ఒక సైన్స్ సూత్రం ఆధారంగా పనిచేస్తూ ఉంది ఇది మనకి 9వ తరగతి సైన్స్ పుస్తకంలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్ గ్లాసెస్ రిఫ్లెక్షన్ మూలంగా ఎలా గ్లాసెస్ రిఫ్లెక్షన్ పనిచేస్తుంది అనే దాని సూత్రం ఆధారంగా ఈ కాయిన్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కాయిన్ మనం వేసినట్టయితే కాయిన్ కింద పడదు కారణం ఏంటి మనకేమో చుట్టూతో బాక్స్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంది ఖాళీ ఎంటీగా కనిపిస్తూ ఉంది వాస్తవంగా లోపల బాక్స్ ఎంటీగానే ఉంది కానీ దానికి సగం వరకు బాక్స్ ఎంటీగా ఉంది సగం మాత్రం బాక్స్ ఎంటీగా లేదు దానికి ఒక అద్దాన్ని క్రాస్గా అమర్చడం జరిగింది 90 డిగ్రీస్ యాంగిల్లో ఒక అద్దాన్ని అమర్చడం జరిగింది కాబట్టి దాని మూలంగా మనకి ఆ రిఫ్లెక్షన్ వల్ల ఆ కాయిన్ మనకి కింద పడదు ఆ కాయిన్ వెనుకున్నటువంటి బాక్సులు వెళ్తుంది ఈ రకంగా ప్రజల్ని చైతన్యపరచడానికి జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ఉన్నటువంటి అంటే ఇలాంటి యొక్క సైన్స్ సూత్రాలని పట్టుకునే బయట సమాజంలో చాలామంది ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు శంఖు బియ్యంలో ఎక్కడో దాచిపెట్టిన శంఖు బయటకు వస్తుంది దాని ఖరీదు 55 లక్షలు 10 లక్షలు అని చెప్పేసి శంఖు నమ్ముతున్న దృశ్యం కూడా మనం ఈ మధ్య గమనించాము వాటన్నిటి వెనక ఒక సైన్స్ సూత్రం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ సైన్స్ సూత్రాల పట్ల అవగాహన కలిగించినట్లయితే వాళ్లలో ఒక ప్రశ్న ఉదయించి ఖచ్చితంగా ఒక మూఢనమ్మకానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి జన విజ్ఞాన వేదిక విజయవాడ బుక్ ఫెస్టివల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది దీన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు ఇక్కడ చూడండి మన మిత్రుడు కాయిన్ వేస్తూ ఉన్నాడు కానీ కాయిన్ కింద పడలేదు చూడండి అదేవిధంగా మనం ఒక 20 రూపీస్ చాలా పొడుగ్గా ఉంటుంది దీన్ని ఇక్కడ చూడండి చాలా సన్నగా ఉంది కానీ 20 రూపీస్ మనకి కింద ఇస్తే కనపడాలి కానీ కనపడదు ఇదిగోండి దాదాపుగా మొత్తం కిందకి వెళ్ళింది కానీ కింద కనపడదు ఇది కేవలం సైన్స్ సూత్రంతో పనిచేస్తుంది దీని వెనక ఎలాంటి మాయలు కానీ మంత్రాలు కానీ లేవు కానీ మీకందరికీ కూడా
కాయిన్ మొత్తం కూడా ఇక్కడంతా కూడా ఖాళీగా ఉంది దీంట్లో పడలేదు అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ దీని వెనక ప్యూర్ సైన్స్ సూత్రం ఉంది ఈ కింద ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి అద్దం మీద రిఫ్లెక్షన్ అయ్యి ఇది మొత్తం మనకి ఖాళీగా ఉన్నట్టు మనకు కనబడతా ఉంది బయట సమాజంలో ఇలాంటి సూత్రాలను ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు కాబట్టి మేము ప్రజల్ని అవేర్ చేయడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం థాంక్యూ